నమస్కారం. సిసిసి వారి నారదీయం కార్యక్రమంలో మనసారామ మరో అంశానికి స్వాగతం. ఈ వారంలో మనకు ఒక విశేషమైనటువంటి వార్త వచ్చింది. అదేమిటంటే, కేంద్ర ప్రభుత్వం వారు ఒక చట్టం విషయంలో మార్పులు చేశారు అని చెప్పి. అంటే అదేమిటంటే, బాలికల యొక్క వివాహ వయస్సుని 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు పెంచారు అన్నట్టుగా. ఇది నిజానికి చాలా మంచి పరిణామం కిందే అన్ని వర్గాల వారు, అంటే ఏమిటి, బీజేపీని వ్యతిరేకించేటటువంటి వర్గాల వారు, ఇటు బీజేపీ వారు, మొత్తం దేశం అంతా కూడా హర్షించేటటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి. బాల్య వివాహాల్లో ఏమిటంటే, తండ్రికి ఎంతసేపు కూడా పెద్ద మనిషి అవ్వకుండానే అమ్మాయిని వదిలి చేసుకుంటే మనకు భారం తగ్గుతుంది అన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి. ఆ విధంగా ఒక లైసెన్స్ బిల్ల లాంటిది చిన్నపిల్లకి కట్టేస్తే ఇక మిగిలిన వాళ్ళంతా ఆమె ఒక్క చూడరు అనేటటువంటి పరిస్థితి. దానివల్ల వచ్చేటటువంటి అనర్థాలన్నీ కూడా మనం చూసాం. దాన్ని మార్చారు, 18 సంవత్సరాల వయసు పెంచారు. ఇప్పుడు 18 సంవత్సరాల వయసు అన్నది కూడా మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి వివాహం ఇవ్వడం, సంతానం కలగడం ఇలాంటి అన్ని అంశాల ద్వారా వాటిని కొంచెం పెంచినట్టయితే ఆ అమ్మాయి కాస్త చదువుకోవడానికి, ఒక ఉద్యోగం చేసుకోవడానికి, తన కాళ్ళ మీద తను నిలబడడానికి, తన అభిప్రాయాలు తను సొంతంగా వ్యక్తం చేసుకోగలగడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇది జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఇది మంచి పరిణామం. ఇక్కడ కొన్ని ద్వంద్వాలు మనం గమనించాలి. ఆ ద్వంద్వాలు ఏమిటంటే, మొదటిది మనకి ఎంతో ప్రాధాన్యత వహించి మన యొక్క ఒపీనియన్స్ని ఎంతో ప్రభావితం చేసేటటువంటివి సినిమాలు. ఈ సినిమాల్లో కొన్ని రకాల సినిమాలు ఎలా వస్తుంటుంటాయంటే, ఏదో 10th క్లాస్ అబ్బాయి యొక్క ప్రేమ, టీచర్తో ప్రేమలో పడ్డాడను, లేకపోతే 10th క్లాస్ పిల్లలు ఇద్దరూ ప్రేమించుకుని వాళ్ళిద్దరూ కూడా ఒక ఇంటర్మీడియట్లోనూ లేకపోతే 10th క్లాస్లోనూ వాళ్ళు ఇంట్లోంచి పారిపోవడం, ఇంకోటో ఇలాంటివి మనం చూస్తూ ఉంటుంటాం. ఇలాంటి వ్యవహారాలు ఒక ప్రోటోటైప్గా, ఒక మోడల్గా తయారైనట్టయితే పిల్లల్లో ఏ విధమైనటువంటి ఊహలు వస్తుంటాయి అనేటువంటి మనం ఆలోచించాల్సిన విషయం. పైగా ఇంకోటి ఏమిటంటే, ఇన్నాళ్ళు ఒక రహస్యంగా ఉంచేటటువంటి స్త్రీ పురుష సంబంధాల విషయంలో పూర్తిగా ఓపెన్గా, ఆ ఓపెన్గా ఉండేది కూడా ఆరోగ్యకరంగా కాకుండా పూర్తి అనారోగ్యకరంగా ఉండేటటువంటి సందేశాలు మనం ఒక పిల్లలు కూడా చూసేటటువంటి వీడియోల రూపంలో మనం చూస్తున్నాం. అలాంటి వీడియోలు చలామణి అవ్వడం, ఈ పిల్లలు వాటికి ఎక్స్పోజ్ అవ్వడం, మనం కూడా అదేమిటో, ఆ వ్యవహారం ఏమిటో చూడాలి అనేటటువంటి కుతూహలం వాళ్ళకి కలగడం అనేటటువంటి కూడా మనం చూస్తున్నాం. అంటే ఏమిటనమాట, ఓ పక్క నుంచి చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా వీళ్ళు రెచ్చగొట్టేయడం అనేది చూస్తున్నాం. రెచ్చగొట్టడం అనేటటువంటి ఎక్కడో అసాంఘిక శక్తులే రెచ్చగొడతాయని అనుకోకండి. ఏమిటంటే, తల్లిదండ్రులు కూడా మా పిల్లల చేత ఒక గొప్ప ఐటమ్ సాంగ్ స్టేజ్ మీద పాడించేలాగా, లేకపోతే ఆ యుగళ గీతం అనేటటువంటిది చిన్న చిన్న పిల్లలు, 7 ఏళ్ళ పిల్లలు, 8 ఏళ్ళ పిల్లలు ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటూ పాడేటటువంటి ఆ పాటలు పాడుతుంటే అది కల్చరల్ ప్రోగ్రామ్స్ పేరుతో చప్పట్లు కొడుతూ వీళ్ళందరూ ఆనందిస్తూ పిల్లలకి రిహార్సల్స్ అవి ఏర్పాటు చేస్తుంటే వాళ్ళకి అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువ ఆకర్షణ కలగకుండా ఉంటుందా, ఇది ఆలోచించాల్సిన విషయం. అందుకని ఇప్పుడు సినిమాల విషయంలో జరుగుతున్నది ఏంటంటే, సినిమా అంతా తీసేసిన తర్వాత సెన్సారు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏమిటనమాట, సినిమా అంతా అయ్యాక సెన్సార్ వాళ్ళు అదేంటి, ఇది ఇక్కడ ఎలా ఉందేంటి, అది అక్కడ ఎలా ఉందేంటి, ఇది అసలు నాన్సెన్స్ అని అప్పుడు చెప్తే అది తీసేస్తారు, కట్స్ వేస్తారు. కానీ ఒక్కొక్కసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదో 1వ 2వ కట్స్ కాదు, అది సమూలంగా ఈ సినిమా ఎలా చూస్తారు ప్రజలు
అని చెప్పి సెన్సార్ వాళ్ళు ఆపేసే పరిస్థితి వచ్చింది అనుకోండి. అంటే అంత దారుణంగా తీసేయడం జరిగింది. అది సమాజాన్ని మీదకి వదిలినట్టయితే చాలా ప్రమాదకరం అనేటటువంటి లెవెల్లో కొన్ని సినిమాలు వచ్చేస్తాయి. కానీ తీసిన వాళ్ళ యొక్క పరిస్థితిలో మనమే ఉంటే అది కూడా ఆలోచించాలి. అంటే తీసేవాళ్ళు అనుకున్నారు, ఆ ఏముంది ఏం పర్వాలేదు, సెన్సార్లో ఏదో ఒక ముక్క రెండు ముక్కలు కట్ చేస్తారు, లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి మేనేజ్ చేసేద్దాం అనేటటువంటి దృష్టితో ఉంటారు తప్ప ఇది బయటికి రాదు అనేటటువంటి వాళ్ళు గమనించకుండా ఉండి దాన్ని ఏం చేయలేక మింగలేక కక్కలేక. అంటే చూడండి, ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు ఎలాంటిది ఏర్పడుతుందంటే సినిమా సగంలో ఉండగా హీరో కానీ హీరోయిన్ కానీ నిజ జీవితంలో వాళ్ళకి ఏదో ప్రమాదం జరగడం, ఇంకా వాళ్ళు యాక్ట్ చేయలేనటువంటి పరిస్థితితో లేకపోతే మరణించడం ఏదో జరిగినప్పుడు ఆ సినిమా అర్ధంతరంగా ఆగిపోతూ ఏ విధంగా అయితే దాన్ని ఎలా మలచాలో తెలియక కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితిలో ఉంటుంది. దీనికి ఒక ముఖ్యమైనటువంటి సొల్యూషన్ ఏమిటంటే ఏ విధమైన థీమ్లు అయితే నిషేధాలు అనేటటువంటి ముందే గైడ్ లైన్స్ ఏర్పాటు చేయడం. అది ఈ అసోసియేషన్స్ వాళ్ళకి, ఈ సినిమాకి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేయడం, అదంతా కూడా ఎడ్యుకేట్ చేయడం. ఇగో ఇలాంటివి చిన్నపిల్లల మధ్య శృంగారాలు, చిన్నపిల్లల మధ్య ప్రేమ వ్యవహారాలు, లేకపోతే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య టీచర్లకి స్టూడెంట్స్ లాగా ఇలాంటివి, ఇవన్నీ కూడా నిషేధమైనటువంటి థీమ్స్. ఇవి పిల్లల్ని రెచ్చగొట్టేలా ఉండకూడదు అనేటట్టు. అలా అని చెప్పేసి సినిమాలు పూర్తి ఏదో నీతి కావ్యాల్లో ఉండాలని కాదు, కానీ అవినీతిని ప్రేరేపించకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి అలాంటి గైడ్ లైన్స్. అదేవిధంగా ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు లైసెన్స్ తీసుకోవడం, సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవడం కాకుండా ఏదైనా సరే సినిమా మొదలు పెట్టేటప్పుడే మేము ఈ థీమ్తో తీస్తున్నాం, ఇది జరిగేది అని చెప్పేసేసి అసలు ముందే ఒక పర్మిషన్ తీసుకోవాలి. అలాగే దాని యొక్క ప్రోగ్రెస్ ప్రతి నెల కూడా పరిశీలించడానికి అన్నట్టుగా ఒక కమిటీ, అంటే ప్రతి సినిమాకి ఒక కమిటీ ఉంటుంది అన్నమాట. ఒక పిహెచ్డి వర్క్ జరుగుతుందంటే రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది, ఇవాళ్ళు ఎంతవరకు జరుగుతుంది ఏంటి అన్నది ఇవాళ్ళు పరిశీలిస్తూ ఉంటుంటారు. అలాగా ఒక నెలకు ఒకసారి వాళ్ళు సమావేశం అవుతుంటారు, ఎంతవరకు జరిగిందని పర్యవేక్షణ జరుగుతుంటారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఛార్జీలు, వాళ్ళ ఫీజులు ఇవన్నీ కూడా నిర్మాత చేత పెట్టిస్తాం అనేది చేస్తుంటుంటే వాళ్ళు మధ్యలోనే ఏంటి ఇలా జరుగుతున్నాం అని చెప్పేసి అడ్డకట్ట వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక కొన్ని రకాల విషయాల్లో ఏమవుతుందంటే సినిమా అంతా తీసేసిన తర్వాత ఏదో ఒక మెలుపు పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళడం, మెలుపు పెట్టడానికి ట్రై చేయడం అనేది కూడా చాలా చోట్ల చూస్తుంది. ఇది ఉదాహరణకి ఈ మధ్య కూడా ఒక సినిమాకి అందులో మగవాళ్ళ యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక పాట వస్తుంది అని చెప్పేసి, ఆ మగవాళ్ళ బుద్ధి అందరిది ఇలాగే ఉంటుందా, ఆ పాట అలా ఉండడం ఏంటి, అది ఎంత తప్పు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ అసలు మేము సందేశం ఇస్తున్నాం మగవాళ్ళు ఎలా అందరూ ఎలా ఉంటారు అనేటువంటి సినిమా థీమే ఏదైనట్టయితే మనం నిజంగానే ఆశ్చర్యపడాలి, బాధపడాలి. అలా కాకుండా ఒక అందులో ఉండేటువంటి ఒక పాత్ర తను పాట పాడడం అనేది జరిగింది. అందులో పాత్రలు రకరకాల పాత్రలు ఉంటాయి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి తగ్గట్టుగా వాళ్ళు ఎన్నో డైలాగులు వేస్తుంటారు. ఉదాహరణకు ఒక ఆయన డైలాగ్ వేస్తాడు, ఈ రాజకీయ నాయకులను ఎవరిని నమ్మకూడదు, రాజకీయ నాయకులు మొత్తం రాజకీయం పాడు చేశారు అనేటప్పటికీ రాజకీయ నాయకులు అందరూ కోర్టుకు వెళ్ళిపోయి మమ్మల్ని ఎంత మాట్లాడతారా అని అనడానికి లేదు, ఈ డాక్టర్ నన్ను ముంచేశాడు, ఈ డాక్టర్ నమ్ముకునేటప్పటికి ఇవ్వ ఇన్ని లక్షలు అయింది అని అంటే డాక్టర్లు అందరూ కూడా కోర్టుకు వెళ్ళిపోయేది అని వెళ్ళారు. మరి ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరులే అని ఒక పాట వచ్చిందంటే మా ఆడవాళ్ళని ఇంత మాట అంటారా అని చెప్పేసి ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం, కోర్టుకు వెళ్ళిపోవడం ఇలా జరగదు కదా. అందులో అది ఒక పాత్ర యొక్క పాటో మాటో ఉంటుంది, అది ఆ పాత్ర వరకు పరిమితం, అది పాత్రకు పరిమితం తప్ప అదేదో చూడండి ఎంత పాడు సందేశం ఇచ్చేస్తారు అనేటటువంటి కాదు కదా. ఇలాంటి స్మాల్ సిల్లీ థింగ్స్కి అనవసరంగా కోర్టు వారి సమయాన్ని వృధా చేయడం అది కూడా చాలా తప్పు అవుతుంది. అందుకని ఇలాంటి సిల్లీ థింగ్స్కి వెళ్లకుండా ఉండాలి అని జరగాలి. రెండో పక్క నుంచి అది సమాజానికి ఏదైనా ఒక చెడ్డ సందేశం ఏమైనా ఇస్తుందేమో అనేటివి కూడా చూడాలి. ఇలాగా ఇక ఈ ద్వంద్వాల గురించి వచ్చినట్టయితే స్త్రీ పురుష సంబంధాల గురించే ఇప్పుడు మనం ద్వంద్వాలు అవి చూస్తున్నాము. ఒక పక్క నుంచేమో
మీరింత బుద్ధిగా ఉండేటట్టు ఒక పక్క నుంచి ఇలాంటి ఎంకరేజ్ చేయడాలు ఇలాంటివన్నీ ఉన్నట్టే ఈ మధ్య ఈ వారంలో ఇంకొక విశేషం కూడా గమనిస్తున్నాం. అదేమిటంటే మద్యపానం గురించి దాని యొక్క మద్యపానాన్ని మానండి అని చెప్పేసి కళాజాతాలు ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రభుత్వం తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంత సంతోషం, మద్యపానం మానమని చెప్పేసి ఆ విధంగా చేయడం. కానీ రెండో పక్క నుంచి మద్యం లేకుండా మద్యం నిజంగానే అందరూ కూడా ఎంత మాట చెప్పారండి, ఎంత మంచి మాట చెప్పారండి, నిజంగా మీరు చెప్పిన మాట పాటిస్తామండి అని అందరూ కూడా మద్యం మానేశారే అనుకోండి, అంత గొప్ప సందేశాన్ని అవలంబించడమే జరిగింది అనుకోండి, ఇంకప్పుడు ఏమవుతుంది? నిజంగానే మద్యపానం మద్యం యొక్క అమ్మకాలు తగ్గిపోయినట్టే అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుందా అనేటటువంటి పరిస్థితి వచ్చేసినటువంటిది. అలాగే సిగరెట్లో పక్క నుంచి ఇది కాలిస్తే చచ్చిపోతారంతే అని చెప్పేసేసి కనీసం సిగరెట్ గురించి కనపడేటప్పుడు కూడా స్లోగన్ పెట్టాలి అని, రెండో పక్క నుంచి సిగరెట్ పంట పొగాకు పంట వేయకపోయినట్టయితే రైతులు నష్టపోతారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అలాగే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలి అనేటటువంటి ఇంకొక పక్క. ఇలాంటి ద్వంద్వాలు చివరికి పాలపొడి అడ్వర్టైజ్మెంట్ వేసేవాడు కూడా తల్లిపాలే చాలా గొప్పవి, కానీ తల్లిపాలు దొరకకపోతే మాత్రం మా పాలపొడి వాడుకోండి అనేటటువంటి పరిస్థితి. అలాగే మద్యపాన నిషేధం చాలా గొప్పది, కానీ మద్యం తాకుండా ఉండలేకపోతే మాత్రం ఆ నాటుసారాలు ఆ చీప్ లిక్కర్స్ అవి తాకుండా శుభ్రంగా ప్రభుత్వం వారి యొక్క అనుమతి పొందినటువంటి షాపుల్లో చక్కగా తాగండి అనేటటువంటి విధానంగా ఉండేటటువంటి పరిస్థితి చూస్తాం. అలాగే సినిమాల విషయంలో కూడా వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు, ఎంత శ్రమ పడతారు అనేటటువంటిది మనం ఆలోచించాలి. సినిమా ఫీల్డ్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి నిజానికి సక్సెస్ రేట్ చాలా తక్కువ, కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, చాలా సినిమాలు అవి పెట్టిన పెట్టుబడులు రాకుండా బాధపడేవాడిని ఎంతో మందిని చూస్తుంటాం. ఏమిటంటే ఏదో కాలేజీల్లో మంచి ర్యాంకులు వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళు తక్కువ మంది, లక్షల మంది ఏమో ఆ ఉత్తేజంతో వెళ్ళిపోయేలాగా సినిమాలు తీసేవాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతుంటుంటారు. వాళ్ళు చేతులు కాల్చుకునే పరిస్థితి లేకుండా వాళ్ళకి థియేటర్లో ఒక రిలీజ్ చేయాలంటే కూడా దిక్కుతోచిన పరిస్థితిలో ఉండేటటువంటి వాళ్ళు ఒక పక్క నుంచి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఒక మంచి దారిలో వెళ్ళేలాగా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా, ముఖ్యంగా ఈ ఆడపిల్లలు 21వ సంవత్సరం వరకు కూడా పెళ్లి కాకుండా వాళ్ళు కాలేజీల్లో చదువుకుంటూ మంచి ఉద్యోగాలకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ పురుషుల మధ్య ఈ అనారోగ్యకరమైనటువంటి ఆకర్షణలు తగ్గేలాగా ఉండేలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కల్పించాలని మనం అందరం ఆశిద్దాం. మరి ఈరోజు మనసారామ కార్యక్రమానికి సెలవు తీసుకుంటూ నమస్కారం. ఎన్నో జన్మల నుంచి మనం ఈ యొక్క వాసనలు వీటన్నిటికీ కూడా మనం అలవాటు పడి ఉన్నాము. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఈ ఒక్క జన్మలోనే కాదు, ఆత్మ సచ్చిదానంద స్వరూపం భగవంతుని యొక్క అంశ శాశ్వతమైనటువంటిది, సంపూర్ణ జ్ఞానం సంపూర్ణ ఆనందం కలిగినటువంటి ఆత్మ. వర్షపు నీరు పవిత్రంగా ఉంటాయి, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారుతాయి. అదే రకంగా సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆత్మ ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వరజస్తమో గుణాలకు బద్ధుడవుతూ ఉన్నాడు. ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల అహంకారం వస్తుంది. ఆ అహంకారం వల్ల ఈ లక్షణాలు క్రోధము కామము మోహము లోభము మదము ఇవన్నీ కూడా అహంకారం యొక్క లక్షణాలు అన్నమాట. సో అందువల్ల ఈ యొక్క జ్ఞానం కూడా ఏమవుతుంది అంటే మాయా అపహృత జ్ఞాన. ఈ జ్ఞానం అన్నటువంటిది మాయా అపహరించేస్తుంది. అందువల్ల మనం చరిత్రలో చూడొచ్చు, ఈ మోహానికి గురి అయినప్పుడు ఎటువంటి మహాత్ములు కూడా పతితులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. విప్రనారాయణుడు శ్రీరంగనాథుని యొక్క సేవలో ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధించినటువంటి మహాభక్తుడుగా చరిత్ర చెప్తుందన్నమాట. కానీ ఒకరోజు విప్రనారాయణుడు ఆయన సేవ ఏమిటి అంటే,
ఒక మంచి వనాన్ని పెంచాడు. ఆ వనంలో పూలు ఆయన కోసి అవి మంచి పూలమాలలు తయారు చేసి భగవంతునికి కైంకర్యానికి ఇచ్చేటువంటి వాడు అన్నమాట. ఒకరోజు ఆయన పూలు కోస్తూ ఉంటే ఆ యొక్క ఆశ్రమం ముందు నుంచి ఒక స్త్రీల బృందం వెళ్తూ ఉంది. ఆ స్త్రీలు ఎవరు అంటే వేశ్యలు. ఆ స్త్రీల అందరిలోకి కూడా అందమైన వేశ్య ఉంది. ఆమె పేరు ఏమిటి అంటే దేవదేవి. అంటే దేవతలను కూడా మోహింపజేయగలిగినటువంటి సౌందర్యం ఆమెలో ఉందంట. సో ఆమె ఏం చేసింది అంటే ఈ ఆశ్రమం నుంచి ముందు నుంచి వెళ్తూ ఉంటే విప్రనారాయణ ఆయన పనిలో ఆయన ఉన్నాడు, ఆయన పూలు కోసుకోవడం పనిలో ఉన్నాడు. అప్పుడు ఈ దేవదేవి మిగిలినటువంటి వేశ్యలతో అంటూ ఉంది, ఈ పురుషుడు ఎవరే, నా వంక చూడను కూడా చూడలేదే, దేవతలను దృష్టిని కూడా నేను ఆకర్షిస్తాను, అంత సౌందర్యం ఉంది నాలో, మరి ఈ పురుషుడు కలత చెందకుండా ఉన్నాడే అని చెప్పి ఆ స్త్రీలతో అనిందంట. మరి ఆ వేశ్యలు ఏమన్నారు అంటే, నీవెవరైతే చూస్తూ ఉన్నావో అతను సామాన్యుడు కాదు, అందరినీ నీవు వశం చేసుకోవచ్చేమో కానీ ఇటువంటి వ్యక్తిని వశం చేసుకోవడం చాలా కష్టము, ఆయన చాలా గొప్ప మహాత్ముడు అని చెప్పి ఆ స్త్రీలు చెప్పారు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పారో దేవదేవి పందెం కాల్సింది. ఏమని అంటే, 6 నెలల లోపల ఈ వ్యక్తిని నేను లోపరుచుకోకపోతే జీవితం అంతా కూడా మీకు దాస్యం చేస్తూ ఊడిగం చేస్తూ ఉండిపోతాను, ఇది పందెం అని చెప్పి తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి ఒక మూట కట్టి ఆ చెలికత్తెలకు ఇచ్చి ఈమెం చేసింది అంటే విప్రనారాయణుల వారి దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే విప్రనారాయణ వారి దగ్గరికి వెళ్ళి కపటంగా ఆమె అసురుదారులు కారుస్తూ ఉందన్నమాట. ఏమ్మా కుమార్తె అన్నాడు మొట్టమొదట. ఇక్కడ చూడండి, విప్రనారాయణుడు మొట్టమొదట ఆమెను ఏమని సంబోధిస్తూ ఉన్నారంటే, ఏమ్మా కూతురా అంటూ ఉన్నారు, కుమార్తె అంటూ ఉన్నారు, నీకు వచ్చిన కష్టం ఏమిటి తల్లి అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నేను మా తల్లి యొక్క మాటలు విని నీచమైనటువంటి పడుపు వృత్తిలో నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఈరోజు నాకు జ్ఞానోదయం కలిగింది, ఈ జీవితం చాలా విలువైనటువంటిది, ఈ రకమైనటువంటి చెడు జీవితాన్ని గడపడం కన్నా భగవత్ సేవలో భగవద్భక్తుల సేవలో కైంకర్యం చేసుకుని జన్మను సార్థకం చేసుకోవాలా అన్నటువంటి జ్ఞానోదయం కలిగింది, అందుకని మీ దగ్గరకు వచ్చాను. మీ ఆశ్రమంలో ఏదో ఒక సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని నేను గడపడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను అనుగ్రహించండి మహాత్మా అని చెప్పింది. వేసి ఎప్పుడైతే ఆ రకంగా చెప్పిందో ఈయన కరుణతోటి ఆయన ఏమన్నారు అంటే, సరేనమ్మా నువ్వు ఆశ్రమంలో ఏదో ఒక సేవ చేసుకుంటూ ఉండు అన్నారు. ఈ రకంగా కొన్ని రోజులు గడిచింది. ఈమె చాలా తీవ్రతతోటి సేవలో నిమగ్నమై ఉండేది. ఒకరోజు విప్రనారాయణుల వారు ఆ పూలు కోసి ఆ పూలు మాల కట్టి భగవత్ కైంకర్యానికి ఇచ్చి వచ్చేటువంటి వారు అన్నమాట. అంటే ఈ యొక్క పూలు భగవంతునికి ఆయన స్వయంగా తోటను పెంచి ఆ తోటలో ఉన్నటువంటి పూలను కోసి మాలలు తయారు చేసి స్వామి కైంకర్యానికి ఇచ్చేటువంటి వారు. భగవంతునికి మనం వేసేటువంటి పూలు సుగంధం ఉన్నటువంటి పూలే ఇవ్వాలంట. ఆ సుగంధ పరిమళం అన్నటువంటిది పోయినటువంటి పూలను భగవత్ కైంకర్యానికి వినియోగించకూడదు. తిరుమలలో కూడా అనంతాల్వార్ అని చెప్పి ఆయన గొప్ప మహాభక్తుడు ఉన్నాడు. ఆయన రామానుజుల వారు శ్రీరంగం నుంచి పంపించారు చెప్పారనమాట. సో అదే రకంగా ఈ విప్రనారాయణుల వారు కూడా ఆ భగవంతునికి పూల సేవ చేసేటువంటి వారు. ఆ పూలను ఆయన మాలగా కుట్టి స్వామి కైంకర్యానికి తీసుకుని వెళ్ళి ఆయన తిరిగి వస్తున్న సమయంలో బోరున వర్షం పడుతూ ఉంది, చాలా తీవ్రమైనటువంటి వర్షం, పెద్ద వరద. ఆ వర్షంలో ఆయన తడుచుకుంటూ వచ్చారు. ఆయన ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఈ దేవదేవి కూడా ఆశ్రమంలో వర్షంలో తడుస్తూ ఆమె అక్కడ సేవ చేస్తూ ఉంది. ఇది గమనించారు పర్ణ కుటీరంలో పోయి కూర్చున్నారు ఈ యొక్క విప్రనారాయణుడు. ఎప్పుడైతే కూర్చున్నారో ఈ దేవదేవి ఆయన దగ్గరకు వచ్చి ఏమంటూ ఉంది అంటే, స్వామి మీరు ఇన్ని సంవత్సరాలుగా భగవత్ సేవ చేస్తూ ఉన్నారు, ఈ మొక్కలు ఈ చెట్లు వీటన్నిటికీ నేను సేవ చేస్తూ ఉన్నాను, కానీ మీ సేవాభాగ్యం నాకు లభించలేదు అని చెప్పి విప్రనారాయణుల వారి దగ్గరికి వచ్చి మీ పాద సేవ చేసేటువంటి మహద్భాగ్యం నాకు కల్పించండి అని చెప్పి వేడుకునిందనమాట. మనం ఆధ్యాత్మిక చింతనలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఆచార్యులు మనకు ఇవన్నీ కూడా ఎందువల్ల జరిగాయి అంటే, ఈ చిన్న పొరపాట్ల వల్ల జరగబోయేటువంటి పర్యవసానం ఏంటో వాళ్ళ యొక్క చరిత్ర ద్వారా మనవల్ని తస్మాత్ జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి ఒక సందేశాన్ని మనకి ఇవ్వడం కోసం ఈ రకమైనటువంటి లీలలు చరిత్రలో జరిగాయన్నమాట. ఎప్పుడైతే ఆ దేవదేవి విప్రనారాయణుల వారి యొక్క పాదసేవను కోరుకునిందో, ఆయన పాదసేవకు అంగీకరించాడో, అప్పుడు ఏమైంది అంటే ఆ పాదసేవ చేయడం ఆమె మొదలుపెట్టి ఆయన
ఆధ్యాత్మిక స్థితి నుంచి ఆయన పతితుడైపోయాడు, మోహానికి గురి అయ్యాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క స్పర్శ, అందువల్లే ఈ యొక్క ప్రాపంచిక జగత్తులో మనుషులు ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు అనమాట. ఇంతకుముందు వైదిక సాంప్రదాయం ప్రకారం ఏమిటి అంటే స్త్రీ పురుషులు దూరదూరంగా ఉండడం వైదిక సాంప్రదాయం అనమాట. అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే మంటల దెబ్బ దగ్గరికి వెన్న తీసుకుని వెళ్తే కరిగిపోతుందనమాట. అదే రకంగా స్త్రీ పురుషులు దగ్గరైనప్పుడు వాళ్ళలో మోహానికి గురి అయ్యేదానికి అవకాశం ఉంది. ఈరోజు సోషలిజం అని చెప్పి విచ్చలవిడిగా కలిసి తిరగడం వల్ల ఆ సోషలిజం ఏమవుతుంది అంటే సైన్సిజం అవుతుంది, చివరికి సారోయిజం అవుతూ ఉంది. అందరూ కూడా దుఃఖాలు. ఎందువల్లంటే ఆ సన్నిహితంగా మెలగడం వల్ల వాళ్ళ మధ్య సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయి, ఆ రకంగా వాళ్ళు పతితులు అవుతూ ఉన్నారు. సమాజంలో ఎక్కువ శాతం అటువంటి వాతావరణం నిండుకోవడం వల్ల అన్ని అనర్థాలకు అది కారణమవుతూ ఉందన్నమాట. సో అందువల్ల మనం ఈ యొక్క శాస్త్రాల్లో విధింపబడినటువంటి నియమాలను మనం ఖచ్చితంగా పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంత గొప్ప మహాత్ముడు విప్రనారాయణుడు ఆమె పాదసేవ కోరిన తక్షణమే, ఆమెకు పాదాలు అందించిన తక్షణమే ఏమైంది అంటే మోహానికి గురి అయ్యాడు. ఆ మోహానికి గురి అవ్వడం వల్ల ఆయన ఆధ్యాత్మిక ఉన్నతిని మర్చిపోయాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల బుద్ధి నాశనం, జ్ఞాపక శక్తి పోతుంది. విప్రనారాయణుడు తన జీవితాన్ని ఆ దేవదేవుని యొక్క సేవలో కైంకర్యం చేసుకున్నటువంటి మహాత్ముడు ఈ యొక్క పరిస్థితుల్లో ఆయన గమ్యం ఆ దేవదేవుని సన్నిధి చేరుకోవడం అన్నటువంటిది మర్చిపోయి ఆ వేశ్యతోటి సాంగత్యాన్ని పెంపొందించుకొని ఆయన పతితుడైపోయాడు. పతితుడైన తక్షణమే ఆ దేవదేవి ఏం చేసింది, ఆమె వెళ్ళి ఆ నగలన్నీ అలంకరించుకొని మరలా తిరిగి వచ్చి విప్రనారాయణ ముందు నిలబడింది అనమాట. అప్పుడు విప్రనారాయణ ఎవరు నువ్వు అన్నాడు. మీ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి దాసిని నేనే అని చెప్పిందనమాట. అప్పుడు ఈ విప్రనారాయణుడు నీవేనా నా ఆశ్రమంలో ఇన్ని రోజులు ఉండింది అని భ్రాంతికి గురి అయ్యాడు. అప్పుడు మరి నువ్వు ఇక్కడే ఉండిపోమని చెప్పి విప్రనారాయణుడు అన్నాడు. ఆమె ఏం చెప్పింది అంటే నేను పందెం కాశాను, మిమ్మల్ని పతితుల్ని చేస్తానని చెప్పి నేను ఆ పందెంలో నెగ్గాను, నేను వెళ్తూ ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే విప్రనారాయణుడు ఆమె మోహానికి గురి అయ్యి ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. కానీ ఈయన దగ్గర చిల్లికవ్వ కూడా లేదు, వేశ్య ధనం లేకపోతే ఎవరిని కూడా అనుమతించదు. విప్రనారాయణుడు అంత ఆధ్యాత్మిక ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మోహానికి గురి అవడం వల్ల పతితుడై ఆ వేశ్య వాకిటి ముంగిట కూర్చొని దేవదేవి తలుపు తీయి, దేవదేవి తలుపు తీయి అని చెప్పి ఆ తలుపు కొడుతూ కూర్చున్నాడనమాట. ఆ రకంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈయన ఆ మోహానికి గురి అయ్యి ఆ దేవదేవుని పాదపద్మాలు సేవించుకునేటువంటి అంత గొప్ప మహాత్ముడు ఆ దేవదేవి వేశ్య వాకిట ముంగిట కూర్చొని ఆ తలుపు కొడుతూ ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగింది అంటే స్వామివారు ఉత్సవ మూర్తులు ఊరేగింపులో పోతూ ఉన్నారంట. పోతూ ఉంటే అమ్మవారు లక్ష్మీదేవి విప్రనారాయణుని చూసి భగవంతునితో చెప్పింది, స్వామి నీ దాసుడు ఆయన ఎంత గొప్ప సేవ చేశాడు, అటువంటి వ్యక్తికి ఇటువంటి దుస్థిత నేను సహించలేకుండా ఉన్నాను, మీ కరుణ అతని మీద చూపించండి అయ్యా అని చెప్పి వేడుకునిందంట. మనం కూడా ఎవరో ఒకరు మనకు రికమెండ్ చేసే వాళ్ళు కావాలి. గురువు అన్నటువంటి వారు ప్రత్యేకించి శిష్యుణ్ణి భగవత్ సన్నిధికి పంపించడం కోసం రికమెండేషన్ కోసం ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాల. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు విప్రనారాయణుడు ఆ వేశ్య వాకిట ముంగిట కూర్చొని ఆయన విలపిస్తూ ఉంటే దేవదేవి తలుపుది, దేవదేవి తలుపుది అని విలపిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి చెప్తూ ఉంది అనమాట. ఏమని అంటే మీరు కరుణించండి అని చెప్పి. సో భగవంతుడు ఏం చేశాడు అంటే ఒక సేవకుని రూపంలో బంగారు పళ్ళెం ఒకటి తీసుకొని దేవదేవి తలుపులు తట్టాడు. వేరే తలుపు తట్టే శబ్దం ఎవరన్నా వస్తే తలుపు తెరిచేవారంట. లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఆ బంగారు పళ్ళెం దేవదేవికిచ్చి, నేను విప్రనారాయణుని యొక్క సేవకుణ్ణి, ఈ పళ్ళెం బంగారు తీస్తూ ఉన్నాను, ఆయన ఇంటి లోపలికి అనుమతించు అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే బంగారు పళ్ళెం వచ్చిందో సగౌరవంగా విప్రనారాయణుని లోపలికి ఆహ్వానించారు. ఈ లోపల ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి దాసి ఒక ఆమె చూసింది. ఆమె బయటకు వెళ్తే అక్కడ మందిరంలో ఉన్నటువంటి అర్చకులు వాళ్ళు నెత్తి మీద గుడ్డ వేసుకుని ఏడుస్తూ కూర్చొని ఉన్నారనమాట. ఏంటి అని అడిగింది. బంగారు పాత్ర ఒకటి, పళ్ళెం ఒకటి మందిరం నుంచి ఎవరో దొంగతనం చేశారు, రాజుగారు అది మేమే దొంగతనం చేశామని చెప్పి మా మీద ఆ అపవాదం వేశారు, దానివల్ల మా సేవ పోయింది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క చిలికత్త ఈ సేవకురాలు ఏం చెప్పింది అంటే విప్రనారాయణ యొక్క సేవకుడు ఎవరో తెచ్చి దేవదేవికి ఇచ్చారు బంగారు పాత్ర అని చెప్పి చెప్పింది. ఈ విషయం రాజుగారికి చెప్తే రాజుగారు సైనికుల్ని పంపించారు, దేవదేవుణ్ణి దేవదేవిని విప్రనారాయణుణ్ణి పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకుని వస్తారు.
చేస్తే దేవదేవి ఏమంటూ ఉంది అంటే, అయ్యా నా తప్పిదం ఏముంది, విప్రనారాయణుని యొక్క సేవకుడు అంటే ఎవరో తెచ్చిస్తే నేను తీసుకున్నాను కానీ నా తప్పే ఉంది అన్న. అంటే దేవదేవి అంటే రాజుగారికి కూడా కొంచెం ప్రియం, అందువల్ల ఆ మీద ఏమీ చర్య తీసుకోకుండా విప్రనారాయణుని బంధించండి అని చెప్పి చెప్పారు. అయితే ఆ రోజు రాత్రి స్వప్నంలో భగవంతుడు సాక్షాత్తు ఆ రాజు యొక్క స్వప్నంలోకి వచ్చి, నేనే ఆ విప్రనారాయణుని యొక్క సేవకుడిగా ఆ పళ్ళ్యాన్ని తీసుకుని వెళ్ళాను, విప్రనారాయణకి ఏ యొక్క దుర్మార్గం తెలియదు, ఆయనకి ఏ రకమైనటువంటి విషయము తెలియదు, ఈ యొక్క బంగారు పాత్ర గురించి ఆయన విడుదల చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. రాజుగారు అప్పుడు వెళ్ళి ఆయన్ని ఆ యొక్క చెర నుంచి విడిపించి క్షమాపణ వేడుకుంటాడు. విప్రనారాయణుడు అప్పుడు తల ఓడకేసుకుని మోదుకుంటాడు, అరే నేను ఈ యొక్క మోహానికి గురి అవ్వడం వల్ల భగవంతుడు సాక్షాత్తు నా సేవకునిగా ఆ వేశ్య ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది, నా ప్రవర్తన వల్ల భగవంతుణ్ణి నేను అంత దిగజార్చానే అని చెప్పి విలపించి ఆయనలో జ్ఞానోదయం కలుగుతుంది, ఆయన ఆ మోహం నుంచి బయటపడేదానికి అవకాశం లభిస్తుందన్నమాట. సో అందువల్ల మనం ఈ యొక్క మోహం అన్నటువంటిది కామం వల్ల క్రోధము, క్రోధం వల్ల బుద్ధి నాశనము. మనం చూడండి ఆయన ఎంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి ఆ విప్రనారాయణుడు ఆ వేశ్య యొక్క సాంగత్యం వల్ల అంత జ్ఞాపక శక్తి మోహానికి గురి అవ్వడం వల్ల అంతా నశించి ఆయన అంత పతితుడయ్యేదానికి అక్కడ అవకాశం అయిందన్నమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా మోహానికి గురి కాకుండా, చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారు మాయ ప్రభావం మోహానికి గురి అవుతాము, మాయ వల్ల క్రోధం వస్తుంది, కామం వస్తుంది, అందువల్ల మాయకు తావు లేకుండా మనం మన జీవితంలో జీవితాన్ని గడపాలా. కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్, యహా కృష్ణ తహా నహి మాయారాధికార్. కృష్ణుడు సూర్య సమానుడు, సూర్యుడు ఎక్కడుంటే అక్కడ చీకటికి తావు లేదు, మాయ అంధకారం అంటూ ఉన్నారు. కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్, యహా కృష్ణ తహా నహి మాయారాధికార్. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మాయ యొక్క అధికారం లేదు అంటున్నారు. అందువల్ల ఎల్లవేళలా ఆ కృష్ణ నామస్మరణ, నామానికి కృష్ణునికి వ్యత్యాసం లేదు, కలి కాలే నామరూపే కృష్ణావతార్, కలియుగంలో నామరూపంలో కృష్ణుడున్నాడు, ఆ నామాన్ని ఉచ్చరిస్తే అక్కడ కృష్ణుడు ఉంటాడు, అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ.